ఫిరాయింపులనేవి రాజకీయాల్లో సరామామూలే, అలాగే వలసలనేవి కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి సరామామూలుగా జరుగుతుంటాయి. కొత్తగా దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే పార్టీ మారినప్పుడు ఒక షాకింగ్ జరుగుతూ ఉంటుంది, ఈ ఎమ్మెల్యే వెళ్ళారా ఈ ఎమ్మెల్యే. అయితే ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే బయటకు వచ్చేసిన నేతలు ఆ పార్టీ కార్యకలాపాలను అంతర్గతంగా ఏం జరుగుతోంది అనే దాన్ని బయట పెట్టేయడం, ఓపెన్గా చెప్పేయడం, అందులోకి మీడియాకు సంబంధించిన అంశాలు. ఇప్పుడు వలంనేని వంశీ అదే పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ మీడియాలో ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు, తెలుగుదేశం పార్టీకి ఏ ఏ వర్గాలు అంటే అసలు ఎన్ని వర్గాలు ఉంటాయి, లోపల ఏం జరుగుతుంది, ఎవరు ఏమి నడుపుతున్నారు, ఇవన్నీ మొత్తం ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్స్ అంతా గుట్టు విప్పి బయటపడేస్తున్నాడు ఆయన. దాంతో ఏంటంటే ఇంతవరకు ఎంతో సీక్రెట్గా ఉంచుకున్న సమాచారం ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. ప్రధానంగా వంశీ చెప్పిన కొన్ని అంశాలు చూసుకుంటే కనుక వెబ్సైట్స్ ఎవరికీ తెలియదు, ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది, లోపల ఏం జరుగుతుంది అంటే చిన్నబాబు లోకేష్ ఆధ్వర్యంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయన అంటే బ్లాక్మెయిలింగ్ చేశారు అదే వెబ్సైట్స్ ద్వారా అనే కక్షతో ఆయన బయటపెడుతున్నారా, లేదంటే ఆ పార్టీని పూర్తిగా తనకు అన్యాయం చేసిన పార్టీని పూర్తిగా రోడ్డును పడేయాలి అనే ఉద్దేశంతో బయటపెడుతున్నారా, ఏదైతేనే మొత్తం మీద అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటపెడుతున్నారు. లోపల ఒక 50 వెబ్సైట్లు పనిచేస్తున్నాయి చిన్నబాబు లోకేష్ ఆధ్వర్యంలో. 50 వెబ్సైట్లలో కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్తలు రాసుకుంటారు వాళ్ళు, అనుకూలంగా ప్రచారం చేసుకుంటారు. వాళ్ళకి గిట్టని వారిని సొంత పార్టీ నేతల మీదే వ్యతిరేక కథనాలు రాసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయిస్తారు. ఇదంతా కూడా ఆయన మన మీడియా సాక్షిగా చెప్పాడు. తర్వాత ఇప్పుడు కొంచెం వివరంగా లోపల ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, అసలు ఎన్ని ప్రధాన మీడియాలు, ఎన్ని పత్రికలు వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నాయి, ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుట్టు బయటకు వేస్తున్నారు. ఎందుకంటే నేతలు బయటకు వస్తున్నారు, అదే టైంలో తెలుగుదేశం పార్టీ ఎన్నాళ్ళు ఎలా నడిపింది పార్టీని బయట ఒక వారిదిగా ప్రజలకు, అలాగే రాజకీయాలకు, రాజకీయ పార్టీకి ఒక వారిదిగా ఉండాల్సిన మీడియాలు ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆయన ఓపెన్గా బయట పెట్టేయడం ఒక రకంగా పార్టీకి దెబ్బని చెప్పుకోవాలి. అయితే ఇది వల్లంనేని వంశీతో ఆగితే బాగానే ఉంటుంది, కానీ బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా, బయటకు రావాలనుకునే వాళ్ళు, అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, ఒక్కొక్కరు బయటకు వచ్చి వాళ్ళకి తెలిసిన ఇప్పటివరకు పార్టీలో ఉన్నారంటే పార్టీ గురించి వాళ్ళకి ఎంతో కొంత తెలుస్తుంది ఖచ్చితంగా లోపల ఏం జరుగుతుంది. మొత్తం అంతా వాళ్ళు బయట పెట్టుకుంటూ వస్తే ఇక పార్టీ పరిస్థితి ఏంటి అంటే ప్రధానంగా పార్టీ ఏం కాదు, ఎక్కడికి పోదు, పార్టీ ఆఫీసులు అక్కడే ఉంటాయి, నాయకులు అక్కడే ఉంటారు, కానీ ప్రజల్లో ఒక చులకన భావం అనేది ఏర్పడిపోద్ది. ఓహో వీళ్ళు ఇంత చేశారా, ఇంత మోసం చేశారా, ఒకప్పుడు మేము ఆ వెబ్సైట్లో చదివిన కథనం అది వీళ్ళు సొంతంగా రాయించుకున్నదా, అది నిజం కాదా, ఇలా ఒక అంటే ఒక అభద్రతా భావం, ఒక వ్యతిరేకత అయితే తెలుగుదేశం పార్టీ మీద పెరిగిపోద్ది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు వంశీ గారు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది, తెలుగుదేశం పార్టీ ఎంత మీడియాని ఇలా మేనేజ్ చేసిందా, ఒక 50 వెబ్సైట్లు సొంత వెబ్సైట్లు నడిపి ఒక అసత్య ప్రచారాలను చేసి అంత చేసినా సరే ప్రజలు పట్టం కట్టలేదా, లేదంటే గతంలో 2014 ఎన్నికల్లో అదే చేసి గెలుపొందారా, అప్పుడు బాబు వస్తే కానీ ఏం జరగదు, బాబు రావాలి అని చెప్పించడం, అలాగే మొన్న కూడా 2019 ఎన్నికల ముందు ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి, మళ్ళీ చంద్రబాబు వస్తేనే ఆ పనులన్నీ పూర్తవుతాయి, ఖచ్చితంగా చంద్రబాబుకి ఓటు వేయాలి అని చెప్పించినట్టు ఆ తరహా కథనాలు రాయడం, ఇవన్నీ కూడా అది వాంటెడ్లీ వాళ్ళు చేసినయే, అది బయట ఎవరూ చేసినవి కాదు. అయితే తిన మీద బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు నడిపారని చెప్పడం దానికి కారణంగా ఇవన్నీ బయటపెట్టడం. అంతేకాకుండా ఆ ఆఫీస్ నుంచి, ఆ సంస్థ నుంచి రోజుకి 10,000 ఈమెయిల్స్ బయటికి వెళ్తాయని చెప్పి కూడా ఈయన ఒక సమాచారాన్ని బయటపెట్టారు. 10,000 వాళ్ళకి అనుకూలంగా డైలీ ఒక టీము 10,000 మెయిల్స్ని బయటకు పంపిస్తారంట, అంటే వాళ్ళకి అనుకూలంగా కథనాలు రాసుకొని. ఇలా అంటే బయటకు వచ్చేస్తున్న నేతలు గుట్టు విప్పేస్తున్నారు, బయటికి రావడంతో పాటు అక్కడ ఉన్న సమాచారాన్ని కూడా బయటకు తీసుకెళ్ళి ఓపెన్గా పెట్టేస్తున్నారు. ఇంతకుముందు వలసలు జరిగినాయి, ఇవన్నీ పార్టీ ఫిరాయింపులు అన్నీ జరిగినాయి, కానీ గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి 23 ఎమ్మెల్యేలు అప్పట్లో వెళ్ళిపోవడం జరిగింది, కానీ వాళ్ళెవరూ కామ్గా వెళ్ళి ఆ పార్టీలో చేరారు కానీ పార్టీ అధినేత మీద విమర్శలు చేయడం కానీ, లేదంటే పార్టీలో అది జరిగింది ఇది జరిగింది అని చెప్పడం కానీ ఏం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే టీడీపీ గుట్టు మొత్తం విప్పి రోడ్డు మీద పెట్టేయడమే కాకుండా ఆ టీడీపీని ఏం చెయ్యాలి, ఇంకా అంటే ఆ భవిష్యత్తు ఏంటి అనే ఒక ప్రశ్నార్థకంలో మాత్రం పడేస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.